జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 786వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి నామం పేరు భారతి. చాలామందికి ఒక జనరేషన్లో భారతి అనేటటువంటి పేరుంది పెట్టుకున్నాం మనందరం. కొద్దిగా ఈ జనరేషన్లో మళ్ళీ అవడం లేదు, అది తెలుసు మనందరికీ కూడా, సరస్వతి అమ్మవారి పేరు అని. అయితే శబ్దానికి అర్థం ఈ భారతి, భారతదేశం, భారతీయుడు, ఇవన్నీ కూడా సిమిలర్ అర్థాలన్నమాట. ఇందులో భారతి, భారతదేశం, అయితే రతి అంటే ఏంటి, ప్రీతి అని అర్థం. రతి మన్మధులు అంటుంటాం కదా అట్లా. భారతి అంటే, భా అంటే ఏంటి, కాంతి. కాంతి అంటే ఏంటి, జ్ఞానం. మన దేశం ఎంత గొప్పదంటేనంటే జ్ఞానాన్ని ప్రేమించే దేశం అండి. మీరు ఏ విషయమైనా చూడండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మేధాసంపన్నులంటే భారతీయ మూలాలు కలిగినటువంటి వాళ్ళు అని 99.% నిరూపింపబడుతూనే ఉంది ఎక్కడ చూసినా కూడా. అంటే ఏంటంటే మన యొక్క బ్లడ్ అంటారే, మన రక్తంలోనే జ్ఞానాన్ని ప్రేమించటము అనేటటువంటి తత్వం ఉందన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి ఒక శక్తి, ఒక వరము మనం కలిగి ఉన్నామన్నమాట. అటువంటి నామం ఈరోజు అమ్మవారి పేరు. భా అంటే కాంతి, కాంతి అంటే జ్ఞానము, జ్ఞానమును ప్రేమించేటటువంటి వారు అని మనకి పేరు. అసలు ఆ శక్తి ఇచ్చేది భారతి అమ్మవారు. ఎప్పుడైనా చూడండి, జీవితంలో మనం మోసపోయాము. దేని ఎలా మోసపోయాం? జ్ఞానం లేక మోసపోయాం, నష్టపోయాము. ఎలా నష్టపోయాం? ఆ జ్ఞానం లేక నష్టపోయాం. ఇబ్బంది పడ్డాము. ఎలా ఇబ్బంది పడ్డాం? ఆ జ్ఞానం, అక్కడ ఏ పని ఎలా చేయాలో తెలియక, ఆ జ్ఞానం లేక ఇబ్బంది పడ్డాం. చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు కూడా జరిగే ప్రతి నష్టానికి కూడా మూలం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. ఇప్పుడు ఒక్కోసారి నోరు అదుపులో లేక మాట్లాడేస్తాం. ఈ మాట మాట్లాడచ్చు, ఆ మాట మాట్లాడకూడదు అనేటటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకుంటాం కదా. అలాగే కొంతమంది ఇక్కడ ఇలా ప్రవర్తించకూడదు, ఇక్కడ ఇలా ప్రవర్తించాలి, ఈ జ్ఞానం లేకపోవటం వల్ల జీవితాలు నష్టపోతుంటారు కదండి. సో ఇలాగా ప్రతి విషయంలో కూడా జ్ఞానం లేకపోవటం అనేటటువంటిది ఇదే ఈ లోకంలో, ఈ జీవితంలో మనకి ఎన్నో అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. ఎంతెంత జ్ఞానం ఉంటున్న కొద్దీ అంత మంచి జీవితాన్ని మనం పొందుతూ ఉంటాం. కనుక అటువంటి మంచి జ్ఞానాన్ని మనం తెచ్చుకుందాం, అటువంటి ఆ జ్ఞానాన్ని పెంచుకుందాం అమ్మవారి అనుగ్రహంతో. అమ్మా, మాకు ఎటువంటి కూడా అజ్ఞానము చేత ఎటువంటి నష్టము, కష్టము, ఇబ్బందులు, అనారోగ్యములు ఏవి కలగకుండగా నువ్వు కాపాడు తల్లి అని అమ్మవారిని ప్రార్థిద్దాం. ఓం భారత్యై నమః అని. ఇక దానికంటే ముందుగా ఇవాళ ప్రశ్న ఏంటంటే, భారతి ఇది సరస్వతి అమ్మవారికి ప్రసిద్ధంగా మనం చెప్పుకుంటాం, ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయి సరస్వతి, భారతి ఇంకా ఏంటి, ఎవరెవరికి ఏమేమి తెలిస్తే అవన్నీ షేర్ చేసుకుందాం, నామాన్ని పలుకుదాం. దీని తర్వాత తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథుడి యొక్క హారతి వైభవంగా ఉంది, ఆ వీడియో కూడా పరిశీలిద్దాం. ఓం భారత్యై నమః. 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 ఓం భారత్యై నమః.
ఓం శ్రీ ఐ నమః. జై శ్రీకృష్ణ.